चित्तूर जिला पालमनेरु प्रभुत्व आस्पत्रिलो करोना तो 82 संवत्सराल वृद्धुडु मृति चेंदिन संघटन इप्पुडु कलकलं रेपुतुंदे। मृतदेहानिकि कोविड परीक्षलु निर्वहिंचगा पॉजिटिव रावडंतो अधिकारुलु विचारण चेपट्टारु। మృతదేహానికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రావడంతో అధికారులు విచారణ చేపట్టారు। గత 4 రోజులుగా గుండుబావి వద్ద ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వృద్ధుడికి వైద్యం అందించారు। కోవిడ్ లక్షణాలు ఉన్న వారికి వైద్యం చేసిన ప్రైవేట్ వైద్యశాలపై అధికారులు కేసు నమోదు చేశారు। కాబట్టి ఇవన్నీ తీర్చేదాని కోసము తదుపరి విచారణ కోసము డిఎంఎస్ఓకి జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పంపడం జరిగింది। వాళ్ళ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరిగింది। ప్రస్తుతానికి అయితే సేఫ్టీ కోసం ఈ హాస్పిటల్ని పాలమనేరు పట్టణంలో జీవాని హాస్పిటల్లో ఈ వారం ఒక కరోనా పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చారు డాక్టర్ గారు। ఇచ్చిన తర్వాత ఈరోజు ఆ పేషెంట్ గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది। గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన వెంటనే బ్రీతింగ్ ట్రబుల్ తో చనిపోవడం జరిగింది। ఆయన వయసు 82 ఇయర్స్। సో చనిపోయినప్పుడు అది కరోనా కోవిడ్ 19 సింప్టమ్స్ ఉంది కాబట్టి కరోనా పేషెంట్ గా పాజిటివ్ గా వచ్చింది తెలిసేస్తే। సో ఇక్కడ ఈ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇంకా ఈ హాస్పిటల్ నుండి ప్రైమరీ కాంటాక్ట్ హాస్పిటల్ క్వారంటైన్ చేసేదానికి తదుపరి ఎంక్వైరీ కోసము హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది। సో ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నిటి కూడా మేము చేసే హెచ్చరిక ఏమంటే దయచేసి ఏజ్డ్ పర్సన్స్ ని ట్రీట్మెంట్ చేయొద్దని ఆల్రెడీ ఉంది గైడ్లైన్స్ ఉంది। ఏజ్డ్ పర్సన్స్ గాన కరోనా సింప్టమ్స్ తో గాన ఉంటే ట్రీట్మెంట్ ఇచ్చేదానికి లేదు గవర్నమెంట్ హాస్పిటల్।